व्यवस्था कोनसागुता उन्नदी सो एवरु कूडा प्रजलु स्वेच्छगा बयटिकी तिरिगि बयटिकी वच्ची प्रश्निंचेटुवंटि परिस्थितुलु कनपडडं लेदु ఒక ఎంపీటీసీ ఒక సర్పంచ్ ఒక జెల్పీటీసీ ఒక ఎంపీపో ప్రతిపక్షాలు కానీ ఇతర ప్రశ్నించేటువంటి సంస్థలు కానీ పార్టీలలో పనిచేసే పరిస్థితి లేదు. ఒక ఒక నిర్బంధ కాండ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. దానిని దాని కర్త కర్మ క్రియ పైనేమో రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అయితే క్షేత్రస్థాయిలోనేమో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు దానికి ఆ రాక్షస పాలన రూపకల్పన చేశారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో కాబట్టి నిజామాబాద్ జిల్లాకు ఒక చరిత్ర ఉన్నది. ఆ రోజు 2001 లో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ సందర్భంలో పురుడు పోసుకున్న సమయంలో ఆ రోజు ఉన్నటువంటి అధికార తెలుగుదేశం పార్టీని కాదని, ఆ తర్వాత 2004 లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని, ఉద్యమాలతో ఊపిరి పోసుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీని ఉద్యమాలకే ఇక్కడ ప్రజలు జయించారు, తిప్పికొట్టారు, తిరస్కరించారు ఆ రాజకీయ పార్టీలను. ఈ గడ్డ పొలిమేరలో కూడా వాళ్ళని రానివ్వలేనటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూసాం. సో ఆ రకంగా ఆ రోజు అధికార పార్టీని అన్ని తరిమినటువంటి ఇక్కడ ప్రజల శక్తి ఏందో, ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన ఏంటో తెలిసి కూడా అదే టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇదే జిల్లాలో అదే తప్పులు చేస్తూ ఉన్నది. ప్రతిపక్షాలు ప్రశ్నించే గొంతులు ఇంట్లో నుంచి అడుగుపెట్టకుండా అత్యంత నిర్బంధ కాండను ప్రయోగిస్తూ ఉన్నది. మిత్రులారా, ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని నిజామాబాద్ జిల్లా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉన్నది, తీన్మార్ మల్లన్న టీంకు, తీన్మార్ మల్లన్నకు ఒక నమ్మకం ఉన్నది. అది నిజామాబాద్ జిల్లా ప్రజలు వాళ్ళ సమయం వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు ఈ రాక్షసులను, ఈ రాక్షస పాలనను కొనసాగిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇందూరు గడ్డ పొలిమేర అవతల వరకు తరుముతారన్నటువంటి ఒక నమ్మకం ఇందూరు ప్రజలపై ఉందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తీన్మార్ మల్లన్న టీంను 7200 ఏం చేయబోతా ఉన్నది, దీని ద్వారా ఏ వర్గాల ప్రజలకు మేలు జరగబోతా ఉన్నది, ఈ 7200 తీసుకున్న ఎజెండా ఏంటి, సో ఈ అన్ని అంశాలకు సంబంధించి మనకు మల్లన్న వివరిస్తారు. కాబట్టి సో మిత్రులారా, దయచేసి ఎవరు కూడా, ఎందుకంటే మనకు పైన కొటేషన్ ఉన్నది, ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడు రాజ్యం వెళ్తాడు. కాబట్టి ఎదిరించే శక్తులకు అండగా నిలుదాం. అధికారంతో, అధికార మదంతో విర్రవీగుతున్నటువంటి వారందరినీ కూడా ఇందూరు గడ్డ పొలిమేర అవతల వరకు దాటించే వరకు పోరాడదామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సభకు, సమావేశానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ప్రభు.